సామాన్యులపై భారాలు, సంపన్నులకు వరాలు, సామాన్యులకు మాటలు, కార్పొరేటర్లకు కోట్లలో వడ్డించే మోదీ ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ అదే పద్ధతి కొనసాగించిందని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్పై సిపిఎం తూరా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో స్థానిక శ్యామల సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా 7వ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ సామాన్యులకు ఉత్తమాటలే దక్కాయన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం లోక్సభలో ప్రతిపాదించిన 48,20,512 కోట్ల రూపాయల బడ్జెట్లో అధిక భాగం కార్పొరేట్ల వైపే పరుగులు పెట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి పవన్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, టిఎస్ ప్రకాష్, సావిత్రి, తులసి, పి వెంకటేశ్వరరావు, కె రామకృష్ణ, బి పూర్ణిమారాజు, సోమేశ్వరరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సామాన్యులకు నష్టం చేసే బడ్జెట్ని, కార్పొరేట్లకు ప్రజా సంపదను దోచిపెట్టే బడ్జెట్ని, కార్పొరేట్లకు ప్రజా సంపదను దోచిపెట్టే బడ్జెట్ని, ప్రజా వ్యతిరేక బడ్జెట్ను, ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ను, సామాన్యులపైన భారాలు మోపిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ను, దేశ సంపన్ను అంబానీకి, అదానికి దోచిపెట్టే బడ్జెట్ను, ఉపాధి అవకాశాలను నీరుగార్చేటువంటి బడ్జెట్ను, నిరుద్యోగాన్ని పెంచుతున్న బడ్జెట్ను, ప్రజలపైన నిత్యావసర వస్తువులు ధరల భారాలను పెంచుతున్న బడ్జెట్ను, పార్లమెంట్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్గా ఉంది. ఈ దేశంలో పెద్ద ఎత్తునటువంటి రైతాంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి 7.5 వేల కోట్ల రూపాయల బడ్జెట్లో కోత పెట్టారు. ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టారు. రైతాంగానికి ఎరువులు, విత్తనాల మీద ఉన్నటువంటి సబ్సిడీల మీద కోత పెట్టారు. ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో, కార్పొరేట్లకి దోచిపెట్టే పద్ధతుల్లో ఇవాళ మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెండో పక్క దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగానికి సంబంధించి ఉద్యోగాల కల్పన, ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని వాటిలో ఖాళీలను భర్తీ చేయడానికి బడ్జెట్లో ఏ రకమైన ప్రస్తావన చేయలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించే పద్ధతిని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దాంతోపాటు ఇప్పటికే ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన ఆహార ధరలను నియంత్రించడానికి కనీసమైన చర్యలు కానీ, నిధుల కేటాయింపులు కానీ లేవు. ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో ఇవాళ 100,160,000,000,000 రూపాయల అప్పులు భారతదేశ ప్రజల మీద పెట్టింది. ఆ రకంగా బడ్జెట్లో 19% ఈ అప్పుల మీద వడ్డీలకే పోయే పరిస్థితి ఇవాళ దేశంలో దాపురించింది. అంకెలన్నింటినీ ఇవాళ తప్పుడు అంకెలు చూపించి ప్రపంచ 3వ ఆర్థిక శక్తి అని చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలు తప్ప దేశంలో నిరుద్యోగానికి, దారిద్ర్యానికి ఇవాళ పరిష్కారం చూపే పద్ధతిలో బడ్జెట్ లేదు. రెండో పక్క ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేసింది. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ అప్పిస్తామని చెప్పడం తప్ప ఈ రాష్ట్రం యొక్క మౌలిక సమస్యల పరిష్కారానికి బడ్జెట్లో 1 రూపాయి కేటాయించలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి కాదనేటువంటి వాస్తవాన్ని మరోసారి విస్మరించి అన్యాయం చేశారు. గోలవరం నిర్వాసితుల్ని ఎండా ముంచే పద్ధతుల్లోనే ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన ఉంది తప్ప నిర్వాసితులను ఆదుకోవడానికి ఇవాళ నిధులు కేటాయింపు చేయలేదు. దాంతోపాటు ఈ రాష్ట్రానికి సంబంధించి విశాఖ ఉక్కికి 5 వరకు కేటాయింపులు లేవు. పైగా విశాఖ ఉక్కికి గత బడ్జెట్లో కేటాయించిన దానికంటే తక్కువ కేటాయింపులు ఇవాళ ఈ రాష్ట్రంలో చేశారు. ఆ రకంగా రాష్ట్ర ప్రజలకి మరోసారి మోడీ ప్రభుత్వం అన్యాయం చేసింది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏర్పడిన నూతన ప్రభుత్వం ఇవాళ వీటికి సంబరపడిపోయి రాష్ట్రాన్ని మరోసారి బీజేపీ అన్యాయాన్ని కూల్చేస్తుంటే మాట్లాడుకోవడం సరైనది కాదు. ఖచ్చితంగా దూరెత్తే మాట్లాడాలి, హక్కుల కోసం నిలబడాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడండి. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కోసం ధర్నా కాదు, బడ్జెట్ కోసం ధర్నా చేయండి అని చెప్పని వాళ్ళు కూడా ఎంతో పలుకుతూ ప్రజా వ్యతిరేక బడ్జెట్ మీద సిపిఎం ఆందోళన కొనసాగిస్తుందని చెప్పని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంటాం.